శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ జగన్మాత ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని, సకల సంతోషాలను అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. దసరా శరన్నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు ఏ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుందో, ఇంట్లో పూజ చేసుకోవాల్సిన టైమింగ్స్ ఏంటో, అమ్మవారిని 7వ రోజు ఎలాంటి పుష్పాలతో పూజించాలో, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో, అమ్మవారి అనుగ్రహం కోసం ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దసరా శరన్నవరాత్రుల్లో 7వ రోజు జగన్మాత విజయవాడ టెంపుల్లో సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీశైలం టెంపుల్లో కాళరాత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. 7వ రోజు అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో పూజ చేసుకోవాల్సిన టైమింగ్స్ ఏంటంటే, తెల్లవారుజామున 5:09 నుంచి ఉదయం 11:33 మధ్యలో ఏ టైంలో అయినా 7వ రోజు పూజ చేసుకోవచ్చు. ఈ టైంలో పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే సాయంకాలం పూట కూడా ప్రత్యేకమైన టైంలో ఇంట్లో దీపం పెట్టుకోవాలి. పూజ గదిలో దీపం పెట్టడం, సాయంకాలం అమ్మవారిని పూజ చేయటం చేస్తే చాలా మంచిది. 7వ రోజు సాయంకాలం పూజ గదిలో అమ్మవారి దగ్గర దీపం ఏ టైంలో పెట్టాలంటే, సాయంకాలం 6:00 నుంచి 6:32 మధ్యలో 7వ రోజు దీపం పెట్టి అమ్మవారి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే సరస్వతీదేవికి తెల్లటి చీరంటే చాలా ఇష్టం, కాబట్టి దేవాలయంలో అమ్మవారికి తెలుపు రంగు చీర సమర్పించడం లేదా ఇంట్లో అమ్మవారికి తెలుపు రంగు రవిక వస్త్రాన్ని సమర్పిస్తే సరస్వతీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే సరస్వతీదేవికి తెల్లటి పూలు అంటే ఇష్టం కాబట్టి 7వ రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు తెల్లటి పూలతో పూజ చేయాలి. సరస్వతీదేవికి ఇష్టమైన నైవేద్యాలు కొబ్బరన్నము, పాయసము, అటుకులు, కాబట్టి వీటిలో ఏదైనా సరే సరస్వతీదేవికి నైవేద్యం సమర్పించాలి. దద్యోజనం కూడా ఇష్టం కాబట్టి దద్యోజనం అయినా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు చదువుతూ సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. 108 నామాలు చదవలేని వాళ్ళు ఎవరైనా సరే సరస్వతి, శాస్త్రమయి, గుహాంబ, గుహ్యరూపిణి ఈ నామాన్ని 21 సార్లు చదివితే 7వ రోజు సరస్వతీదేవి అమ్మవారి విశేషమైన అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే సరస్వతీదేవి ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుంది, 7వ రోజు పూజ చేసుకునేటప్పుడు ఆ స్తోత్రం చదివితే విశేషంగా సరస్వతీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా శ్రీశైలం టెంపుల్లో జగన్మాత కాళరాత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. కాళరాత్రిదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక కాళరాత్రి అమ్మవారికి సంబంధించిన ఒక శ్లోకాన్ని 11 సార్లు చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, కరాళ రూప కాళాబ్జ సమానాకృతి విగ్రహ కాళరాత్రి శుభం దద్యాద్దేవి చండాట్టహాసిని. ఇది కాళరాత్రి అమ్మవారి శ్లోకం. ఈ శ్లోకం 11 సార్లు చదువుకుంటే శత్రుబాధలన్నీ తొలగిపోతాయి, భయంకరమైన నరపీడ నరదిష్టి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి 7వ రోజు సరస్వతీ అలంకారం విజయవాడలో కాబట్టి సరస్వతీదేవి అనుగ్రహం కోసం సరస్వతి, శాస్త్రమయి, గుహాంబ, గుహ్యరూపిణి అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు చదవాలి. శ్రీశైలంలో కాళరాత్రి అలంకారం కాబట్టి కాళరాత్రి అమ్మవారికి సంబంధించిన కరాళ రూప కాళాబ్జ సమానాకృతి విగ్రహ కాళరాత్రి శుభం దద్యాద్దేవి చండాట్టహాసిని అనే శ్లోకం 11 సార్లు చదువుకోవాలి. కాళరాత్రి అమ్మవారికి శాకాన్నం అంటే చాలా ఇష్టం, అందుకే 7వ రోజు పూజ చేసుకునేటప్పుడు శాకాన్నం నైవేద్యం పెట్టినా కూడా అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా 7వ రోజు పూజ చేసుకోండి, అమ్మవారి అనుగ్రహానికి తొందరగా పాత్రలు కండి. ఇలా దసరా శరన్నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అలంకారానికి సంబంధించిన మంత్రాన్ని కానీ అలంకారానికి సంబంధించిన శ్లోకాన్ని కానీ ఇంట్లో దీపారాధన చేశాక చదువుకొని ప్రతిరోజు ఆ రోజుకు సంబంధించినటువంటి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రియమైన పుష్పాలతో పూజ చేయటం, ఆ రోజుకు సంబంధించిన నైవేద్యాలు సమర్పించటం ద్వారా నిత్య జీవితంలో ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. సంవత్సరం మొత్తం అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అప్పుల బాధలు, మొండి బాకీల సమస్యలు, శత్రు బాధలు, నరదృష్టి ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారాన్ని బట్టి ఆ శ్లోకం కానీ మంత్రం కానీ చదువుకోండి, పుష్పాలతో పూజ చేయండి, నైవేద్యాలు సమర్పించండి.
ఇలా చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. మరొక్కసారి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ దసరా శరన్నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.